నల్లమలలో టూరిస్టుల సందడి మొదలైంది మూడు నెలల విరామం తర్వాత జంగల్ సఫారీ షురు అయింది అతిపెద్ద టైగర్ శాంక్చురీలు వైల్డ్ లైఫ్ టూరిజం యాక్టివిటీస్ మొదలయ్యాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రూపొందించిన స్పెషల్ ప్యాకేజీలతో అమరాబాద్ పులుల అభయారణ్యంలో సఫారీ కార్యక్రమాన్ని ప్రారంభించింది అటవీ శాఖ పర్యాటకుల కోసం నల్లమల అడవుల్లో వైల్డ్ లైఫ్ టూరిజం ప్రారంభిస్తోంది అటవీ శాఖ అతిపెద్ద టైగర్ రిజర్వ్ గా పేరున్న ఆమరాబాద్ టైగర్ శాంక్చురీలో అరుదైన జీవరాశులున్నాయి ప్రకృతి వన్యప్రాణుల సందర్శకులను ఆకట్టుకుంటాయి ఎన్నో చారిత్రక ప్రదేశాలకు నల్లమల్ల అడవులు నిలయం దట్టమైన అడవులు పచ్చని కొండలు వ్యూ పాయింట్స్ వాటర్ ఫాల్స్ టూరిస్టులకు కనువిందు చేస్తాయి ఇలా ఎంతో ప్రత్యేకత కలిగిన నల్లమల్ల అడవుల గురించి వివరించేందుకు జంగల్ సఫారీ ప్రారంభించాలని నిర్ణయించారు అధికారులు టైగర్ శాంక్చురీలు రెండు రోజుల పాటు సాగే ఈ జంగల్ సఫారీలో నాలుగు కిలోమీటర్ల అడవి మార్గం గుండా ఉమా మహేశ్వర క్షేత్రానికి ట్రెక్కింగ్ ఉంటుంది అక్కడి నుంచి ఫారెస్ట్ కాటేజీల్లో బస ఏర్పాటు చేస్తారు మరుసటి రోజు ఉదయం ఫర్హాబాద్ వ్యూ పాయింట్ చూపించి దట్టమైన నలమల అటవి మార్గం గుండా జంగల్ సఫారీ నిర్వహిస్తారు ఆ తర్వాత బయో ల్యాబ్ని సందర్శించేలా ప్రణాళికలు చేశారు అధికారులు వచ్చే అక్టోబర్ ఫస్ట్ నుంచి మనకి ఇప్పుడు అనుమతి ఉంది ఓపెన్ చేయడానికి సో అన్లెస్ మళ్ళీ వర్షాలు పడి కొన్ని రోజులు ఏమన్నా మెయింటెనెన్స్ ఇన్స్పెక్షన్ పాత్ లోపల రోడ్ల మెయింటెనెన్స్ అవసరం ఉంటే తప్పించి అక్టోబర్ మొదటికి మళ్ళీ మన సఫారీ ఇంకా టూరిజం యాక్టివిటీస్ మళ్ళీ మొదలవుతాయి అంటే ఇప్పుడు మనకి దాంట్లో ఎలా ఉందంటే రెండు విజిటర్స్కి రెండు రకాలు ఉంది ఒకటి అమరాబాద్ టైగర్ రిజర్వ్ డాట్ కామ్ అని ఉంది సో ఒకవేళ వాళ్ళు ఒక రోజు ఇక్కడ పడుకొని ఆస్వాదించాలంటే టైగర్ స్టే ప్యాకేజ్ బుక్ చేసుకుంటారు లేదు డైరెక్ట్ సఫారీ చేయాలి అనుకుంటే శ్రీశైలం మార్గ మధ్యంలో ఫరాబాద్ గేట్ అని ఉంటుంది అక్కడ టికెట్ కొనుక్కొని డైరెక్ట్ సఫారీ కూడా చేసుకోవచ్చు బట్ ఎవరైతే మా దగ్గరికి రావాలి ఒకరోజు ఉండాలి వాళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సఫారీ ట్రెక్ ఒక రెండున్నర గంటలు నేచర్ గైడ్ ఇంకా ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కలుపుకొని వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఓరియంటేషన్ ఇవ్వడం జరుగుతుంది రెండు గంటలు సో మేము చూడడం ఏంటంటే లాస్ట్ త్రీ ఇయర్స్ ముందు మొదలుపెట్టాం ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్లో వచ్చిన సంకేతం కలుపుకుంటే ఈ జంగల్ సఫారీలో అడవుల పరిరక్షణ పెద్ద పులులు ఇతర వన్యప్రాణుల ప్రత్యేకతలపై సందర్శకులకు అవగాహన కల్పిస్తారు సిబ్బంది నల్లమలలో నివసించే ఆదివాసీ గిరిజనులే పర్యాటకులకు ట్రెక్కింగ్ సఫారీ పర్యటనలో గైడ్ గా వ్యవహరిస్తారు అడవులు వన్యప్రాణుల ప్రాధాన్యంపై పర్యాటకులకు అవగాహన పెంచడం స్థానిక ఆదివాసీలకు ఉపాధి కల్పించేందుకు ఈ సఫారీ కార్యక్రమాన్ని చేపట్టింది అటవీ శాఖ పెద్ద పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో మొత్తం గడిచిన నాలుగేళ్లలో పెద్ద పులుల సంఖ్య దాదాపుగా సంఖ్యంపైరుత పులులున్నాయి ఎలుగు పంట్లు దుప్పులు జింకలు ఎన్నో రకాల సరీస్ రూపాలు అరుదైన మూసిక జింకలు రేస్ కుక్కలు ప్రపంచంలోని అరుదైన జంతు వృక్ష జాతులు ఎన్నో రకాల మెడిసినల్ ప్లాంట్స్ నల్లమలలో కనిపిస్తాయి ఇక జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వన్యప్రాణుల సంతతి వృద్ధి కోసం అడవిలో నిషేధాజ్ఞలు విధిస్తారు అంటే ఇక్కడికి వస్తే పులి కనిపిస్తుంది అనే ఆశతో కాకుండా ఫారెస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు అదర్ యానిమల్స్ చూడవచ్చు అనే థాట్తో రావాలి ఎందుకంటే మన పులుల సంఖ్య ఇంకా మనం చూసుకుంటే పులులు కనిపించాలి కంపల్సరీ అంటే అట్లీస్ట్ వారంలో ఒకసారా అయినా కనిపించాలంటే మన పులుల సంఖ్య ఇంకా గణనీయంగా అభివృద్ధి చెందాల్సింది ఉంది సో ఆ రోజు ఫ్యూచర్లో వస్తుంది బట్ అప్పటి వరకు అంటే అడవి అంటే ఒక పులిని చూడడానికే కాకుండా అసలు ఫారెస్ట్ అంటే ఏంది హౌ డస్ ద ఫారెస్ట్ ఫీల్ దాంట్లో వాట్ యూ వాంట్ టు లర్న్ అండ్ హౌ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ మేనేజింగ్ ఫారెస్ట్ అండ్ ఇక్కడ ఉన్న చెంచూస్ ఎలా బతుకుతున్నారు అది కూడా వాళ్ళే చెప్తారు మా నేచర్ గైడ్స్ కూడా అందరు చెంచూసే దే ఆ కంపెనీ ఎవ్రీ గెస్ట్ వాళ్ళకి మేము ఏం చేస్తున్నాం మేమి ఇప్పుడు చిన్న మొక్క ఉంటుంది ఆ మొక్కని మేము మా డైలీ యూస్కి ఎలా వాడతాం అంటే దగ్గొస్తే ఎలా వాడతాం పసుపు ఉంటాయి కొన్ని సో ఇప్పపు ఉంటుంది మేము దీనిలో సారా చేసుకుంటాం వాళ్ళ ద్వారా వారి వారి ద్వారానే ఈ విజిటర్కి చెప్పి బేసికలీ ఎకోటూరిజం అంటే నాట్ జస్ట్ వచ్చాం సఫారీలో తిరిగామని కాకుండా నాలెడ్జ్ పరంగా అండ్ ఆల్సో అవేర్నెస్ పరంగా పెంపొందడానికి ఆ దిశగా చెప్పాను నల్లమల సఫారీ బుకింగ్ కోసం ప్రత్యేక వెబ్సైట్ అందుబాటులోకి తెచ్చింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సఫారీ కోసం ఆ వెబ్సైట్ లో ముందుగానే పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వారినే సఫారీకి అనుమతిస్తారు ఇక సందర్శకులకు వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ఫుడ్ ఆర్డర్లు కాటేజీల్లో రాత్రి భోజనం బస ఏర్పాటు చేస్తారు చెంచు యువకులు టూరిస్టులకు గైడ్లుగా వ్యవహరిస్తారు ప్రత్యేక వాహనాల్లో నల్లమలను చుట్టేస్తూ సాగే సఫారీ ఎంతో ఉత్సాహాన్ని పంచుతుంది